నమస్కారం, ఈజీ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి సత్యగిరిపై 138 గదుల శివ సదనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పలువురు నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగా కన్యల తలలపై కలశాలు ఉంచి గ్రామంలోని ప్రతి వీధిలోనూ బాజాలు, తీన్మార్లు, గరగలతో అమ్మవారి ఊరేగింపు సందడిగా సాగింది. ఈ సంవత్సరం కిక్కిరిసిన భక్తులతో 82 కలశాలతో ఊరంతా తిరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపు తారీయత్న అన్నసంత ఆరాధన కార్యక్రమం జరగబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక అమ్మవారి అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా పేర్చున్నామండి. కనక దుర్గమ్మ
గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం మాటేరులో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కన్వీనర్ కూడిపూడి సూర్యనారాయణరావు ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్ష కార్యదర్శులను నియమించి వారికి అంగీకార పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శెట్టి బలిజ ప్రెసిడెంట్ పంపన అంజిబాబు మాట్లాడుతూ, నవంబర్ 11 జరగబోయే ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజ మహానాడు అమలాపురం సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని, రానున్న ఎన్నికల్లో తమకు రావాల్సిన రిజర్వేషన్లు ప్రతి పౌరుడు పొందే విధంగా ఉద్యమాలు చేయాలని, ఏ రాజకీయ పార్టీలు శెట్టి బలిజ కులానికి వెన్నుదన్నుగా ఉన్నాయో ఆ పార్టీలను బలపరిచే విధంగా యావత్ రాష్ట్రానికి తెలియజేసే విధంగా ఈ సమావేశం జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కడలి ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ పంపన అంజిబాబు, అధికార ప్రతినిధి వ్యాండ్ర కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మంత్ నవంబర్ 11 తారీఖున జరగబోయే కార్యక్రమానికి మనందరం సిట్టిపల్లి సోదరులు జిల్లాలో ఉన్న మన సిట్టిపల్లి సోదరుల కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. అలాగే ఈ కార్యక్రమంలోనూ మన ఆచంట నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కలిసి వచ్చారండి. నియోజకవర్గం మాటేరు గ్రామానికి వచ్చామండి. ఈరోజు వచ్చిన తర్వాత మన ఈ కమిటీ ఒకటి వేసుకున్నామండి. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీ సిట్టిపల్లి సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా చిట్టిపల్లి అధికార ప్రతినిధిగా ఆచండ నియోజకవర్గం ఇచ్చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా చిట్టిపల్లి మహానాడు అధ్యక్షులు శ్రీ పంపన అంజిబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ నియోజకవర్గం నుంచి రేపు నవంబర్ 11 తారీఖున జరగబోయే చిలో అమలాపురం చిట్టిపల్లి మహానాడు ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో, జాతిని ఉద్దేశించి మన పెద్దలు కుడిపూడి సూర్యనారాయణ గారి సారథ్యంలో అక్కడ ఈ రాష్ట్రంలో చిట్టిపల్లి జిల్లా సామాజిక వర్గం ఏదైతే ఉందో అణగారిపోతున్నటువంటి ఈ జాతిని మరోసారి మేలుకొల్పడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జాతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆర్థికంగాను, విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను, రాజపరంగాను కూడా రేపు ఉన్నటువంటి రోజుల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి రాజకీయ పార్టీలకి కూడా ఒక అల్టిమేటం జారీ చేయబడుతుందని ఆ సభా వేదిక మీద మీరు చూస్తారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్నాయో ఆయా రాజకీయ పార్టీలు రేపు రాబోయే రోజుల్లో చిట్టిపల్లి సామాజిక వర్గం వైపు చూసే విధంగా, కనువిప్పు కలిగే విధంగా కూడా ఈ నియోజకవర్గమే కాదు జిల్లాలో ప్రతి మూల నుంచి కూడా చిట్టిపల్లి సోదరులు నడుం బిగించుకుని ఈ సమయ రావాల్సిందిగా పిలువడం జరిగింది. కర్నూలు వెల్దుర్తిలో నాటు బాంబుల స్వాధీనం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లెపల్లి గ్రామంలో 4 నాటు బాంబులు కలకలం రేపాయి. వైసీపీకి చెందిన అనంతరెడ్డికి చెందిన వాముదొడ్డిలో బాంబులు దాచి ఉంచారన్న సమాచారం మేరకు డోన్ సిఐ తమ సిబ్బందితో తనిఖీ చేయగా ప్లాస్టిక్ బకెట్ నందు దుడితో కప్పబడి ఉంచినట్లుగా గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బాంబు తనిఖీ సిబ్బంది చేరుకొని 4 నాటు బాంబులు ఉన్నాయని గుర్తించారు. ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి ఉంచుకున్నట్లు అనుమానిస్తున్నామని పోలీస్ వర్గాలు తెలిపారు. పత్తి పెట్టి ఉన్నారు. ఆ తర్వాత దానికి చిన్నగా మూత తీసి చూస్తే పత్తి ఉంది. పత్తి తర్వాత 4 బాంబులు ఉన్నాయి, నాటు బాంబులు. వాటి మధ్యలో కూడా పత్తి జాగ్రత్తగా పెట్టి ఉన్నారు, ఒకదానికొకటి టచ్ కాకుండా. సో దాన్ని బట్టి ఇవేమన్నా పేలుతాయేమని జాగ్రత్తగా వెంటనే నీళ్ళ బకెట్ తెప్పించి దాంట్లో సేఫ్టీ కోసం పెట్టాం. ఇమీడియట్గా ఇది కరెక్ట్ బాంబులు అవునా కాదా నాటు బాంబులు అంతే కన్ఫామ్ చేసుకోవడానికి
మా ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాంబు స్క్వాడ్ డిస్ట్రిక్ట్ బాంబు స్క్వాడ్ కర్నూలు వారిని రప్పించినాము. వాళ్ళు వచ్చి చూసినారు. దాంట్లో టీఎన్టీ క్వాంటిటీ 1, నెక్స్ట్ ఏటీఎల్ క్వాంటిటీ ఉంది. ఈ మనుషుల మీద వేస్తే చచ్చిపోతారు, ఇవి నిజమైన నాటు బాంబులే అని చెప్పడం జరిగింది. అది చెప్పి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి పరిశీలించింది. వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి చూశారు. ఈ ప్రాణానికి కలిగించేటటువంటి బాంబులని చిరునామా రాసి తదుపరి చర్య నిమిత్తం కేసు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, పంపించడం జరుగుతుంది. మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది? సమాచారం గురించి ఇన్ఫర్మేషన్ పోలీసు చెప్పదు. ఇప్పుడు ఈ రెండింటి బట్టి మనకు ఇది యూజ్ చేస్తే సార్ కొద్ది ఎక్కువ ఆ బకెట్ లో పోసి సార్ కొద్ది ఎక్కువ వాటర్ పోస్తే బాగుంది సార్ బకెట్ లో. చెట్లు అన్ని తీసి పెట్టు మూడు దీంట్లో పెట్టినా ఒకటి బయట పెట్టినా మొట్ట మూడా నాలుగు అన్ని తీసి పెట్టు ఒక్కసారి మూడు దీంట్లో పెట్టినా ఒకటి బయట పెట్టినా. మా ఈరోజు మా వెల్దుర్తి ఎస్ఐ గారికి శ్రీ నర్సింహులు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ పల్లేపల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డి నాగిరెడ్డి కుమారుడు అతని కళ్ళం ఉంది, ఊరికి బయట దక్షిణ దిక్కులో ఉంది. చుట్టూ ఈ గవర్నమెంట్ చెట్లు ఒక 10 అడుగులు పెరిగి ఉన్నాయి. ఇక్కడ ఈ కలం దొడ్లోని దీంట్లో బాంబులు పెట్టినారు, ప్రత్యర్థులను చంపడానికి తెచ్చిపెట్టినాడు అని సమాచారం వచ్చింది. వెంటనే మేము మీడియేటర్స్ అయిన ఆర్ఐ గారు విఆర్ఓ పిలుచుకొని ఈరోజు ఉదయం వచ్చి మీడియేటర్స్ సమక్షంలో మా పోలీస్ సిబ్బంది కృష్ణగిరి ఎస్ఐ గారు, వెల్దుర్తి ఎస్ఐ గారు, నేను, మా అందరి సిబ్బంది వచ్చి ఇది కరెక్టా, ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని వెరిఫై చేసేదానికి వచ్చాం. వచ్చి చూడగానే ఒక ప్లాస్టిక్ ఈ పెయింట్ కొట్టే డబ్బాలాగా ఉండే డిస్టింబర్ దాంట్లో ఈ ఒక మార్క్, ఈ వామిలో అరొక చోటే మార్క్ ఉంది. ఇక్కడ ఇదంతా తనిఖీ చేస్తుంటే అక్కడ ఆ బకెట్లో నుంచి ఒక ఫస్ట్ పత్తి, కాటన్ పత్తి పెట్టున్నారు. ఆ తర్వాత దాన్ని తీసి చిన్నగా మూత తీసి చూస్తే పత్తి ఉంది. పత్తి తర్వాత 4 బాంబులు ఉన్నాయి, నాటు బాంబులు. వాటి మధ్యలో కూడా పత్తి జాగ్రత్తగా పెట్టి ఉన్నారు, ఒకదానికొకటి టచ్ కాకుండా. సో దాన్ని బట్టి ఇవేనా పేలుతాయేమో జాగ్రత్తగా వెంటనే నీళ్ళ బకెట్ తెప్పించి దాంట్లో సేఫ్టీ కోసం పెట్టాం. ఇమీడియట్గా ఇది కరెక్ట్ బాంబులు అవునా కాదా నాటు బాంబులు అంతే కన్ఫామ్ చేసుకోవడానికి మా ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాంబు స్క్వాడ్ డిస్ట్రిక్ట్ బాంబు స్క్వాడ్ కర్నూలు వారిని రప్పించినాము. వాళ్ళు వచ్చి చూసినారు. దాంట్లో టీఎన్టీ క్వాంటిటీ 1, నెక్స్ట్ ఏటీఎల్ క్వాంటిటీ ఉంది. ఇది మనుషుల మీద వేస్తే చచ్చిపోతారు, ఇవి నిజమైన నాటు బాంబులే అని చెప్పడం జరిగింది. అది చెప్పి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి పరిశీలించింది. ఈ వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి చూశారు. ఈ ప్రాణానికి హాని కలిగించేటటువంటి బాంబులని క్లియర్గా తెలిసింది. వెంటనే ఈ పంచనామా రాసి తదుపరి చర్య నిమిత్తం కేసు ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, ప్రాపర్టీని కోర్టుకు పంపించడం జరుగుతుంది. సమాచారం గురించి ఇన్ఫర్మేషన్ పోలీసు ఎప్పుడు చెప్పారు? రైతు కవాతు పోస్టర్ల విడుదల. ఈ నెల 29 అనంతపురంలో జరగబోయే రైతు కవాతుకు రైతు కూలీలు, చేతి వృత్తిదారులు హాజరై రైతు కవాతు సదస్సును విజయవంతం చేయాలని సిపిఐ సమన్వయకర్త ఆర్జీ పవిత్ర కోరారు. ఈ సదస్సును సిపిఐ, సిపిఎం రెండు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జీవిక, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
కొంతమంది వాళ్ళకి ఈ ఎన్నికల దగ్గరికి వస్తున్న సందర్భంగా డిసెంబర్ లోపు 4-5 విడతలు రెండు మాపి ఒకటి వచ్చిన ఇవ్వాలని, అదేవిధంగా ఆంధ్రీ నివర్ సంబంధించినటువంటి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. వర్షాలు రాకపోయినా నీళ్లు కొదువు లేదు. కృష్ణా జిల్లాకు సంబంధించిన మన జిల్లాలో వస్తున్నాయి, అదేవిధంగా తుంగభద్ర సంబంధించిన గంట కూడా వస్తున్నాయి. కాబట్టి అన్ని చెరువులకి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో 22-26 వరకు అన్ని నియోజకవర్గాల్లో రైతులు చైతన్యం చేస్తూ 29,000 మందితో రైతులతో అనంతపురంలో కవాతు చేయబోతున్నాం. ఈ కవాతుని చేపడం చేయమని మేము పోస్టర్ల ద్వారాగా, కల్పత్రుల ద్వారాగా, మైకుల ద్వారాగా రైతులను చైతన్యం చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టీలు కట్టిస్తాం. అంటే ఇంతకుముందు కొంతమందికి ఒక విడత అయింది రుణమాపే, మొత్తం కూడా కదా కదా ఒకటి రెండు మూడు విడతలు వచ్చినాయని చెప్తున్నారు. వచ్చే వాళ్ళకి వచ్చినాయి కానీ రానటువంటి రాదు రాలా, ఇది మా కర్మ అని చెప్పేసి రైతులు కొంతమంది ఖాళీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి అర్జీలు కూడా పెట్టినాం. అర్జీలు కానీ మిగిలినాయి తప్ప ఎవరు కూడా పరిష్కారం కాలా. కాబట్టి ఒకటి రెండు మూడు విడతల్లో వాళ్ళని, రెండోది 4-5 విడతల్లో ఉన్నటువంటిది ఏదైనా ఇస్తే ఇది దాదాపు కథ వచ్చింది కాబట్టి వాళ్ళకి అంత ఎంత ఊరు తత్తుంది అని చెప్పేసి రైతుల తరఫున డిమాండ్ చేస్తాం. 2018-19 కంబదూరులో శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస విగ్రహ ఆవిష్కరణ. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు వారి కాంస విగ్రహాన్ని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో శెట్టి బెలజ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కంబదూరు గ్రామ వీధుల్లో శ్రీకృష్ణ దేవరాయ చిత్రపటాన్ని వాహనంపై అలంకరించి మేళతాళాలతో అత్యంత వైభవంగా బాణాసంచ కాల్చుతూ పోస్టాఫీస్ సర్కిల్ వరకు ఊరేగించారు. అక్కడ రాష్ట్ర, జిల్లా, మండల శెట్టి బలిజ కుల పెద్దలు యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని 5 మండలాలకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా నియమించిన వారికి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి దిశానిర్దేశం చేశారు.
తిప్పేస్వామి మాట్లాడుతూ యువత అభివృద్ధి చెందడానికి ఇదొక మంచి అవకాశం అని, అందువల్ల దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మనమందరం కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగన్న, మనోహర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. యువత అంటేనే అందరికీ చాలా ఇష్టం. యువతదే రాజ్యం, యువతదే భవిష్యత్తు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి యువకుల మీద ఉంది కాబట్టి యువతీ యువకులు ముందుకొచ్చి పార్టీని నడిపించమని చెప్పేసి మనసారా కోరుతున్నాము. ఇట్లు డాక్టర్ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనకి. నమస్కారం. ఈజీ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి సత్యగిరిపై 138 గదుల శివ సదనకు